యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. సూపర్ అదిరిపోద్ది. ఏమో నేనైతే ఏదో కావాలి అంటే నువ్వు ఇస్తున్నావు నాకు, ఇది కావాలో ఇది అని నేను అడగట్లేదు, ఆశించట్లేదు. కానీ ఇన్ని రోజులు ఒక పెద్ద చెప్పానా లేకపోతే నిజం దాచానో తెలీదు. రెండు చేసా యాక్చువల్లీ, సారీ. అందుకే ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నా నెక్స్ట్? నీకు నిజంగా తెలీదా? తెలియదు అంటే నేను చిన్నపిల్లండి, అన్ని నాకు తెలిసి ఏం చేయాలో తెలుసు నాకు. కదా ఎక్కడో దీనికి ఉందేమో నీకు తెలీదా? ఓకే ఉంది, బట్ అనిపించలేదా? అనిపించింది, కానీ మనం దాన్ని ఎలా ఎలా చేస్తాం అంటే ఎలా చూపిస్తాం ఎదురు తిరిగి మన మీద ఒకళ్ళు ఒకటి ఉంది అని తెలియజేస్తేనే కదా నెక్స్ట్ ఎవరైనా తెలియజేసేది. తిరిగి మళ్ళీ ఎవరో ఒకళ్ళు ముందు అడుగు వేస్తేనే. ఇప్పుడు నువ్వు ఏదో వేసానంటున్నావు, మరి అది ఎంతవరకు ఏంటో నాకు తెలీదు. సరే ముందు నువ్వు వేసావు కాబట్టి ఓకే, నేను వేస్తాను, చూద్దాం. అందుకే నేను అడుగుతున్నాను నెక్స్ట్ ఏంటి, ఏంటి అసలు ఇది ఎంత ఏంటి నిజం, ఇది ఎలా మార్పు? నేను ఇంకా అడగాల్సి ఉన్నాయి, నేను నువ్వు కరెక్ట్గా నాకు చెప్తే నేను మాట్లాడతా. అప్పుడు అలా కాదు, అలా కాదండి, అలా కాదు, అలా కాదు అసలు. నేను ఆల్రెడీ చెప్పాను నీకు ఇప్పుడు నేను ఎలా ఉండాలి నీతో. ఓకే నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను ఎలా ఉండాలి? ఓకే చెప్పేసింది అయిపోయింది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది వరకు లాగా అలా ఉంటానా, లేకపోతే నేను విజయవాడలో బ్రేక్ అయిన అసలు ఇంకా అవన్నీ కొత్త కొత్త రోజు కూడంగా జరుగుతూ ఉండాలి. కానీ ఆ తర్వాత విషయం, ఎప్పుడు పెడితే ఇప్పుడు సర్ప్రైజ్ వస్తూ ఉంటుంది. ఏది పెడుతుంది సర్ప్రైజ్ గురించి కాదు, ఫీలింగ్. ఫీలింగ్ అంటే మంచం కూడా తింటూ అట్లా ముద్దు అది. ఎందుకు చెప్పావు చింటూ మంచం కోడలని నువ్వు బయట? నా తెలియదు అసలు మంచం కోడి టాపిక్, మంచం కోడేంది అసలు, మంచం కోడి ఎందుకు ఉండేది పైన అని అసలు. మంచం ఏంటి అది, పాతకాలం ఉందా ఏంటి అన్న మా ఇంట్లో ఉన్నది. నాకు అసలు తెలియదు రా, ఏం అసలు ఆ వర్డ్ ఎట్లా పుట్టిందో కూడా నాకు అర్థం. మంచం కోడు అనే మాట ఏదో అన్నారు, నేను దాన్ని ఓకే అంటున్నా. యాక్చువల్గా ఆ రోజు మనం చేస్తుంటే నీకు పైన తల తగిలింది, నేను కొంచెం హెవీగా ఫోర్స్కి ఎట్లా పడితే అలా చేసినట్టున్నా రఫ్గా. అప్పుడు నువ్వు చిన్నపిల్లవి, నీకు పెద్ద టాలెంట్ లేదు, అలవట్లేదు, తెలీదు. నేనేమో ఏదో పెద్ద హీరోయిన్, అందమైన అమ్మాయి, ముద్దుగా ఉంది, చిట్టిగా ఉంది, బాగుంది. కానీ నేను అసలు ఆ సినిమాలో ఏదోలాగా ఏదో పడిపడి ఏదో చేశాను. అదేంటంటే నీకు అది నేను కొంచెం రఫ్ హ్యాండిల్ చేశాను ఆ రోజుల్లో. నేను అలా చేయటం వల్ల నీకు తల తగిలింది పైన కొంచెం, ఇలా అలా నెట్టుకుంటూ వెళ్తున్నా బైక్. ఇంత ఎట్లా ఎత్తుకుంటా కాదు, నెట్ 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 ఇలా పుష్, ఆ పుష్లో ఒకటి తల నీకు దాన్ని తగిలితే సంథింగ్ పెయిన్ ఏదో వచ్చింది. సో నేను అట్లా అని చెప్పి ఇట్లా అయితే నేను చెప్పలేదు, మరి నీతో చెప్పుకునే విధంగా. దీన్ని ఆ మంచం కోడి అనేది చేశారు, సరే కోడి వీడు అంటే నేను చెప్పనా నీకు, మామూలుగా మనుషులు మధ్యలో చెప్పుకునే మాట. ఇప్పుడు చేశాను అంటే చేశాను అని చెప్పుకోవటానికి ధైర్యం లేనప్పుడు నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో రెండు ఉంటాయి, వాళ్ళకి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఒకటి లేదు. రెండోది నీకు ఇంకా ఎందుకు నువ్వు ఓపెన్గా లేనప్పుడు నీతో ఆ మనుషులు ఎందుకు? ఇప్పుడు సపోజ్ నేను ఒక మాట చెప్తా ఫస్ట్, ఇటన్నిటికన్నా ముందు నీకు నీతో నేను ఒకవేళ ఉన్నాను అనుకో, ఒక మాట చెప్తా నేను, అంటే ఇది అన్నీ ఆఫ్టర్ అసలు దాటిపోయిన మాటలు వీటి గురించి, అంటే ఇంకా చాలా తర్వాత మాట ఇది. నువ్వు నేను వచ్చాను ఇప్పుడు హైదరాబాద్, నాకు చేయాలని ఉంది నీతో, చేశాను అనుకో, నువ్వు నమ్మవేమో, నేను ఎందుకు నందనకు కూడా చెప్తా, నువ్వు నమ్మవు, సర్ప్రైజ్ అవ్వచ్చు, షాక్ అవ్వచ్చు, ఏదన్నా అనుకోకుండా జరిగిందో లేదా జరిగిందో నేనైతే ఒక ఉన్న అసలు ఒక పాయింట్లో చెప్తా అది తప్పు రైట్ నేను జరిగింది. నేనున్నా అలాగే వాళ్ళతో కూడా చెప్పాను అలా కొన్ని విషయాలు. నేను కనపడటానికి అందరితో ఉన్నట్టు కనపడ చాలామంది చాలా చెప్తారు మన గురించి, మొత్తం లిస్ట్ వస్తుంది అబ్బో అని, బట్ అలా అని చెప్పి అందరితో అన్ని అట్లా అంత దూరం తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళాను అయితే అన్ని రోజులు మీ ఇంట్లో ఉండి నిన్ను అలా పట్టుకోకుండా ఉండేవాడిని కాదు. ఇందు ఉందని నాకేం భయం కాదు, లేకపోతే ఇందు ఉంది అనేది సంథింగ్ ఇది కాదు.
అండ్ ఇందు నోస్ వెరీ వెల్. నందన కూడా తెలుసు నీ గురించి, నా గురించి జరిగిన. సో నేను అందుకే ఏదైనా నేను ఓపెన్గా అడుగుతాను, ఏంటి మనం నెక్స్ట్ ఏంటి అనేది. అంటే నేను ఇప్పుడు చెప్పుకోకూడదు అంటే ఫస్ట్ ఒకటి నేను క్లారిటీ ఇస్తాను, చెప్పి ఇంకొకరి సంసారంలోనో లేకపోతే ఇంకొకరి దాంట్లోనో ఇబ్బంది పెట్టి ట్రబుల్ పెట్టే మనిషిని కాదు నేను. ఇప్పుడు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నేను ఎందుతో కూడా ఎప్పుడు మాట్లాడలే ఇలా ఇలా టాపిక్. ఇప్పుడు నువ్వు అంత ఓపెన్ ఉన్న మనిషిని చెప్పొచ్చు. అదేంటన్నా మరి, తనకి తెలుసో తెలియదో నువ్వు చెప్పావో లేదో నువ్వు చెప్పుకుంటావో ఇది నాకు పక్కన పెడితే, నేను నా సైడ్ నుంచి ఎప్పుడు చెప్పడమో లేదా ఇబ్బందో చెప్పలేదు. నాకు తెలిసిన ప్రశాంతంగా బతకటం జీవితంలో ఇలా టెన్షన్స్ లేకుండా, ఈ గొడవలు లేకుండా. టెన్షన్స్ ఉండాలి, అవి వేరే టెన్షన్స్, బిజినెస్ వర్క్ అలాంటివి. బట్ అండ్ ఇకపోతే హలో క్లారిటీ ఇవ్వాలి నాకు నువ్వు. అంటే ఇప్పుడు లైక్ నాకు నాకు ఐ హ్యావ్ ఎవ్రీ రైటా. ఇప్పుడు నేను నిన్ను కలిస్తే నేను నీతో ఎలానే ఉండగలుగుతానా, అది చేపట్టుకున్నాడు నీ మళ్ళీ కూరగుంటుందా, లేకపోతే అరే మనం ఇన్ని రోజులు ఇలా ఉన్నాము అలా షడన్ ఇంటర్ మీద పడుతున్నా లేదా బుద్ధి పెట్టా లేకపోతే ఇట్లా ఇట్లా ఉంటాయా, నేను అన్నీ నేను ఎలా ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి నుంచి. ఇప్పుడు 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 మామూలుగా అడుగుతావు మామూలుగా అడుగుతావు ఇప్పుడు అరే ఏంది నీకు ఎప్పుడు అనిపించదా లేకపోతే కనిపించలేదా లేకపోతే నేను ఇలా ఉన్నాను తెలియలేదని. కారులో కూర్చున్నప్పుడు ఇప్పుడు నువ్వు అడిగావు ఇందాక ఎప్పుడు అనిపించలేదా నీకు, నీకు తెలియలేదా నాలో ఇలా కనపడలేదా నేను నిన్ను ఇలా అని కారులో కూర్చుంటావు పక్కన పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి తెలియదు, ఏం పట్టుకోవాలో తెలియదు. ఆ చెయ్యో గియో ఇట్లా నొక్కటం గిచ్చటం నేను నువ్వు ఇలా కొట్టడం ఇంకవే నాకు తెలిసినవి, ఇంకదే నా నేను నీకు చూపించగలిగేది. అంత మించి నేను ఎప్పుడు కదిలించను. ఆపుకుని ఉన్నాం అంతే, మంచిగా చెడు మంచి కోసమే చెడు కోసమే. సరే ఏంటి మరి ఎప్పుడు చేద్దాం? అంటే చాలా సంవత్సరాలు, నేను చాలా ఫాస్ట్ చాలా సంవత్సరాల క్రితం చూసాను నేను, అంటే నన్ను ఆపిల్ల మిస్ అయ్యి ఉంటా కదా, మిస్ అయ్యి ఉంటా కదా. అండ్ చెప్తే దాన్ని బట్టి నాకేమాత్రం రైట్స్ ఉన్నాయో అర్థమైంది. సిగ్గుపడతావు నేను ఎదురుకొస్తే ఇప్పుడు మామూలు అడుగుతున్నాను అట్లా ఎదురుకు వచ్చేసేసి నీకు దగ్గరకు వచ్చేసేసి ఎలా ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్? అప్పుడు దూరంగా ఉన్నావు ఇప్పుడు అట్లా ఉండను కదా నేను ఇంత చెప్పాక. అదే అప్పుడు విజయవాడలో ఎలా ఉన్నావు? అప్పుడు వేరే లెవెల్ నాకుంది గుర్తు, ఎక్కి కూర్చుంటావు నా మీద. మరి మంచి ముద్దు పెట్టేదాన్ని బాగుండేది ఉన్నాయి కొన్ని గుర్తు. సరిపోదేమో వెళ్ళేసి వస్తావు అక్కడ, వెళ్ళేసి అక్కడ అక్కడ అంటే ఏం లేదు అక్కడ. ఐ హావ్ టు యు హావ్ టు యువర్ సెల్ఫ్ ఎట్లయిపోయావో.